హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ వెహికల్ని పరిచయం చేయబోతున్నాను. సో ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, కానీ మన ఇండియన్ వెహికల్ బ్రాండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో ఇవాళ మీ అందరికీ ఒక ఇండియన్ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ గురించి నేను రివ్యూ చేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ వెహికల్ ప్రోమో చూసేయండి. చూస్తున్నారు కదండి, ఇది ఒక ఇండియన్ వెహికల్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఇండియన్ ఐఐటి ప్రొఫెసర్ అతను తయారు చేశారు, అండ్ ప్రజెంట్ మార్కెట్లో కూడా దీనికి సేల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో రాను రోజుల్లో మీరు దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటారు. సో అంతకుముందే మనం దీని రివ్యూ కూడా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ప్యూర్, అండ్ దీని మోడల్ వచ్చేసి ఈ ప్లూటో 7G. 7G అంటే 7th జనరేషన్ స్కూటీ అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే పెట్రోల్ రేట్స్ ఎక్కువైపోయాయి. సో ఒక బండిని మనం మెయింటైన్ చేయాలన్నా, ఎక్కడికన్నా తిరగాలన్నా 10 సార్లు ఆలోచిస్తున్నాం అబ్బా అవసరమా వెళ్ళడం అని. సో ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటీస్ కనుక మన ఇంట్లో ఉంటే మనం ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో దీని స్పెషాలిటీ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూసినానండి, ఈ ప్లూటో 7G వెహికల్ మాత్రం అంటే మన ఫ్యామిలీ బేసిక్ నీడ్స్కి మనం ఒక సిటీలో సర్వే అవుతున్నప్పుడు ఈజీగా మెయింటెనెన్స్ పరంగా మనకు తక్కువ ఛార్జెస్లో హ్యాపీగా సర్వే అవ్వాలంటే ఇలాంటి వెహికల్స్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ అవుటర్ లుక్ కూడా చూడొచ్చు, చాలా క్లాసిక్గా డిజైన్ చేశారు. అంటే ఒకప్పుడు మనకి వెస్పా స్కూటీస్ ఉంటుండే, సో వెస్పా స్కూటీస్కే ఎలక్ట్రిక్ వస్తే ఎలా ఉంటుందో అదే డిజైన్లో దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ అవుటర్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అండ్ దీని కెపాసిటీ కానీ పికప్ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. మీరు విజువల్గా కూడా చూడొచ్చు, నేను ఇప్పుడు 1%తో డ్రైవ్ చేస్తున్నప్పుడు టాప్ స్పీడ్ 60 వెళ్తుంది, అండ్ 2%తో వెళ్తున్న టాప్ స్పీడ్ 60 వెళ్తుంది. అండ్ బ్రేక్ ఫంక్షనింగ్ కానీ వీల్స్ ఫంక్షనింగ్ కానీ అన్ని చాలా నీట్గా క్లారిటీగా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెహికల్ కనుక చూసుకుంటే ఫ్రంట్లో చూడండి, ఈ డిజైన్ పరంగా ఎంత బాగా ఇచ్చేసారో. అండ్ దీని లుక్స్ కూడా చూడండి, మొత్తం ఎల్ఈడి లైట్స్ అండ్ ఇక్కడ ఇండికేటర్ టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారని చెప్పుకోవాలి. అండ్ దీనికి ఏంటంటే ఇది మొత్తం ట్యూబ్లెస్ టైర్ విత్ అలాయ్ వీల్స్, అండ్ దీని వీల్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి డిస్క్ బ్రేక్ కూడా అటాచ్ అయిపోయిందంటే ఎంత బాగా అర్థం చేసుకుని డిజైన్ చేస్తారో మనకు అక్కడే కనిపిస్తుంది. అండ్ దీనికి యూజ్ చేసిన ఫైబర్ కూడా చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది. అండ్ అంటే లైక్ కొన్ని వెహికల్స్ ఏంటంటే ఇండియన్ వెహికల్స్ అంటే కొంతమంది నంబర్ అంటే లైక్ క్వాలిటీ పరంగా ఎక్కడైనా కాంప్రమైజ్ అయి ఉండొచ్చు అని ఆలోచిస్తారు. బట్ వీళ్ళు మాత్రం క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ చాలా ఆలోచనతో చాలా నీట్గా దీన్ని డిరైవ్ చేశారనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. సో వెహికల్ చూడడానికి కొంచెం చిన్నగా కనిపించవచ్చు, కానీ మనకు బేసిక్ నీడ్స్కి చాలా కంఫర్ట్ ఉండే వెహికల్ అయితే ఇదని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు, ఒక డిస్ప్లే చేశారు. ఈ డిస్ప్లే పరంగా కూడా ఇది కొంచెం బాగుందని చెప్పుకోవాలి. ఇదేంటంటే మనకు ఛార్జింగ్ పరంగా కూడా వెహికల్ చాలా స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్, అది మనందరికీ తెలిసిందే. కానీ దీనిలో ఏంటంటే మనం దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు దీని బ్యాటరీ కూడా ఎలా ఉంది, అండ్ ఇక్కడ దీని ఛార్జర్ కూడా ఇచ్చేశారు. ఇక దీని బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ NMC బ్యాటరీ విత్ 2.5 kWh కెపాసిటీ. సో చూస్తున్నారండి, బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకు జస్ట్ 3 to 4 hours అయితే సరిపోతుంది. అండ్ మనం దీని ఛార్జర్ కూడా మనం డిక్కీలో క్యారీ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలు ఎక్కడన్నా ఛార్జింగ్ అయిపోయినప్పటికీ మన అక్కడ 3-pin plug సాకెట్ ఉంటే ఈజీగా అక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఒక సిటీలో ఉన్న వాళ్ళకి సింపుల్గా పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి వెహికల్స్ అయితే ద బెస్ట్ అని అయితే చూస్ చేయగలుగుతా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్లో కూడా డిస్ప్లే పరంగా బాగా ఇచ్చేసారు. బట్ దీనికి ఏంటంటే నావిగేషన్స్ ఇవన్నీ ఇవ్వలేదు. సో ఇంకా ఈ వెహికల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో అవి కూడా రావచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాండ్లింగ్ పరంగా కూడా ఇక్కడ ప్యూర్ అనే లోగో ఇచ్చేసారు. అండ్ దీని మొత్తం యాక్సిలేటర్ రైజ్ చేసినప్పటికీ ఇది టాప్ స్పీడ్ అంటే 60 కన్నా ఎక్కువ దాటదు. సో 60 అంటే మనకి ఇప్పుడున్న హెవీ ట్రాఫిక్స్లో 60 అనేది బేసిక్ స్పీడ్ అనేది మనకు సెట్ అవుతుంది. అండ్ మనం 2% ట్రావెల్ చేసినప్పటికీ దీని స్పీడ్ 60 ఉంటుందంటే దీని పికప్ కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి 3 మోడ్స్ ఉన్నాయి. సో మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 ఈ మోడ్స్ బట్టేసి మనం దీని స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మోడ్ 1లో మనం 35 స్పీడ్ వరకు రేంజ్లో వెళ్ళొచ్చు, అండ్ మోడ్ 2లో 45 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు, అండ్ మోడ్ 3 వచ్చేసి 60 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. సో మనకు ట్రాఫిక్లో వెళ్ళడానికి ఇటువంటి స్పీడ్స్ అయితే చాలా ఈజీగా అడ్జస్టబుల్గా ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని అయితే చెప్పగలుగుతాను.
అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కూడా అంటే ఇప్పుడు నేను కూర్చున్న స్కూటీ డ్రైవింగ్ కి బట్ నేనంటే కొంచెం హైట్ బట్ ఎవరైనా నార్మల్ బేసిక్ హైట్ ఉన్న పీపుల్ అంటే బిలో 6 ఫీట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా కంఫర్ట్ గా ఉంటుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం అటు ఇటుగా ట్రబుల్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం ఇట్లా హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీస్ కి టచ్ అవుతుంటది కాబట్టి బట్ ఫంక్షనింగ్ పరంగా చాలా బాగుంది సో బేసిక్ గా ట్రావెలింగ్ పరంగా కూడా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బ్యాటరీ ఫంక్షనింగ్ ఆపరేషన్ కూడా ఇచ్చేశారు అండ్ ఇక్కడ మనకి డిస్ప్లేలో అంటే లైక్ ఆన్ చేసినప్పుడు మనకు ఫంక్షనింగ్ పరంగా చూసుకోవచ్చు ఇండికేషన్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎల్ఏ స్పీడ్ కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ ఏ మోడ్ లో వెళ్తున్నాము ఏ మోడ్ లో బైక్ ట్రావెల్ అవుతుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చాలా నీట్ గా డిస్ప్లే చేసేసారు సో మెయిన్ గా ఏంటంటే మనకి బేసిక్ నీడ్స్ కి ద బెస్ట్ వెహికల్ కావాలంటే ఇలాంటి ఒక వెహికల్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు బట్ ట్రావెలింగ్ పరంగా అయితే మనం సిటీస్ వరకు ఇది కంఫర్ట్ సో అవుట్ ఆఫ్ జోన్ అంటే 120 కిలోమీటర్స్ కన్నా మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలంటే ఇలాంటి వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవడానికి ముందు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది సో మొత్తంగా చూడొచ్చు ఇక్కడ మిర్రర్స్ కూడా కొంచెం క్వాలిటీగా కనిపించేస్తున్నాయి అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్ లో కూడా మనకు ఒక చిన్న స్పేస్ అనేది ఇచ్చేసారు ఇక్కడ ఏంటంటే మనం ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి లైక్ డాక్యుమెంట్స్ కానీ లేకుంటే ఏదైనా థింగ్స్ పెన్స్ ఇట్లాంటి క్యారీ చేయడానికి కొంచెం స్పేస్ ఉంది అండ్ మెయిన్ ఏంటంటే ఇలాంటి వెహికల్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ సిటీలో తిరగడానికి మనకి ఇప్పుడున్న పెట్రోల్ ప్రైసెస్లో ఇలాంటి వెహికల్స్ అయితే చాలా మంచి సేల్స్ అవుతున్నాయి అండ్ ఈ సేల్స్ కూడా నేను మీకు చెప్తున్నాను లైక్ ఒక 3-4 మంత్స్లోనే ఈ వీళ్ళు 350 ప్లస్ వెహికల్స్ ఇలాంటివి అమ్మేశారు సో అక్కడ మనకు అర్థమవుతుంది వీళ్ళు అంటే లైక్ జనాలు కూడా ఇలాంటి వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి అందరు ముందరకు వచ్చి పర్చేస్ చేస్తున్నారు సో ఈ రివ్యూస్ ద్వారా ఏంటంటే మీకు కూడా ఇలాంటి వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మన బడ్జెట్లో కూడా మనం ఇలాంటి వెహికల్స్ కొనాలనుకుంటే ఈజీగా మీరు ఈ రివ్యూ నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అని నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈజీగా నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు సీట్ పరంగా కూడా క్వాలిటీ బాగానే ఉంది దీనిలో ఏంటంటే 2 పీపుల్ ఈజీగా క్యారీ చేయొచ్చు సో 3 పీపుల్ అంటే కష్టం సో 2 పీపుల్ వరకు అయితే ఇది చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు దీని డిక్కీ చూడండి ఇక్కడ కూడా కొంచెం బూట్ స్పేస్ వచ్చేసింది అండ్ మెయిన్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా బ్యాటరీ ఇక్కడ నేను ప్లేస్ చేశాను అండ్ ఇక్కడ నేను వైర్స్ కూడా కనెక్ట్ చేసేసాను ఇది కనెక్ట్ చేశాక ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్లో లైక్ పవర్ కన్జప్షన్ ఇట్లా ఆన్ చేస్తుంటాం ఆఫ్ చేస్తుంటాం కదండి సో అలాంటిది ఇక్కడ ఉంది కదా ఇది ఆన్ చేస్తే మనకి బ్యాటరీ ఫంక్షన్ అవుతుంది ఒకవేళ మనం బ్యాటరీ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని ఆఫ్ చేసేసి దీన్ని అన్ప్లగ్ చేసేసి దీని బ్యాటరీ మార్చుకోవచ్చు సో బ్యాటరీ పరంగా ఏంటంటే ఇది సింగిల్ బ్యాటరీ అండ్ సింగిల్ బ్యాటరీ ఉన్న వెహికల్ 120 mAh ఇచ్చేది ఇది ఒక్క వెహికలే ఇప్పుడు మనం ప్రజెంట్లో వేరే బ్రాండ్స్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తుంటాం స్కూటీస్ కానీ బైక్స్ కానీ అవన్నీ డ్యూయల్ బ్యాటరీతో వస్తున్నాయి బట్ సింగిల్ బ్యాటరీలో ఇది ఒక్క వెహికలే 120 కిలోమీటర్స్ ట్రావెల్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది సో ట్రావెలింగ్ పరంగా మనకి ఎంత బడ్డెన్ పట్టదు ప్రస్తుతం ఉన్న కరెంట్ బిల్స్కి మనకి మెయింటైన్ చేయడం అనేది చాలా తక్కువ అండ్ దీని సర్వీసింగ్ విషయానికి వచ్చేసరికి 1 ఇయర్ వరకు మనకు సర్వీస్ అనేది ఫ్రీ ఆ తర్వాత మనం సర్వీసింగ్ వెళ్ళామనుకోండి మ్యాక్సిమం 500 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వదు సో అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ పరంగా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసేసారు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ గ్రీన్ నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ దగ్గర కూడా ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం విజువల్ చూసుకోవచ్చు ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో సో ఇక్కడ మనకు వీల్ ఫంక్షనింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగా డిజైన్ చేసేసారు అండ్ ఈ వెహికల్కి మనకి స్మార్ట్ కీ వస్తుంది ఈ స్మార్ట్ కీ ఏంటంటే మనం లైక్ ఈ రోజుల్లో కార్ చూస్తుంటాం కీ లేకుండానే డబుల్ ట్యాప్ చేసి ఆన్ అయిపోతుంది అలాగే దీన్ని కూడా డబుల్ ట్యాప్ చేసేసి ఈజీగా బైక్ ఆన్ అయిపోతుంది అండ్ మనకి యాంటీ థెఫ్ట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంది దీనిలో ఏంటంటే మనకి వెహికల్ ఎవరైనా చోరీ చేసినప్పుడు జస్ట్ మనం యాంటీ థెఫ్ట్ లాక్ ప్రెస్ చేసామనుకోండి మన దగ్గర కీ ఉన్నప్పుడు బ్యాక్ టైర్ జస్ట్ లాక్ అయిపోతుంది సో రన్నింగ్ అనేది ఉండదు సో ఈజీగా ఎవరైనా యాంటీ థెఫ్ట్ ఇలాంటివి చేసినా కానీ మనకి ఇబ్బంది లేకుండా మనకంటూ ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో అలాంటి సెక్యూరిటీ అయితే బైక్ వాళ్ళు ప్రొవైడ్ చేసేసారు అండ్ మెయిన్గా దీని మోటార్ వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ బ్యాటరీ పరంగా దీని వారంటీ వచ్చేసి 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు సో మనకి లైక్ ఏంటన్నా ఇబ్బంది ఉన్నా కానీ సరే మనకు వారంటీలో ఉన్నప్పుడు మనకు సర్వీస్ కూడా అలాగే జరుగుతుంది ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు సో చూస్తున్నారండి వెహికల్ కూడా అవుటర్ లుక్ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది అండ్ విజువల్ పరంగా ఎంత అట్రాక్టివ్గా ఉంది అండ్ ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా సింగిల్ పర్సన్ కానీ డ్యూయల్ పర్సన్ కానీ ఇద్దరు కూర్చున్నప్పటికీ పికప్లో మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు సో ఇలాంటి బేసిక్ వెహికల్స్ అనేటివి ప్రజెంట్ మార్కెట్లో ఉండే మనకే చాలా బెస్ట్ ప్రజెంట్ ఈ వెహికల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 95,000 ఉంది సో ఎవరైనా మన ఆధార్ కస్టమర్స్కి వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని మీరు విజిట్ అయితే జస్ట్ మీరు ఏమైనా ఆధార్ నుంచి ఇట్లా వచ్చామని చెప్తే మీకు ఆ ప్రైస్ల విషయంలో కూడా కొంచెం నెగోషియబుల్గా ఉంటుంది సో మొత్తంగా నాకేంటంటే ఈ వెహికల్ ఫంక్షనింగ్ పరంగా బాగానే ఉంది అండ్ ట్రావెలింగ్ పరంగా కూడా చాలా సెటిల్గా ఉంది సో మనం సిటీలో బేసిక్ నీడ్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఒక తక్కువ బడ్జెట్లో మనం ఒక వెహికల్ని మెయింటైన్ చేస్తూ డైలీ నీడ్స్ని కూడా మనం కరెక్ట్గా సెటిల్ చేసుకోవాలంటే ఇలాంటి వెహికల్స్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైనా ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ వెహికల్ డీటెయిల్స్ అంటే ఈ షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను సో దాని ద్వారా మీరు షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఈజీగా మీకు ప్రైస్ లో కొంచెం నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను సో వెహికల్ అప్డేట్స్ పరంగా కానీ లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ సో లాంగ్ టైమ్ అండ్ మరిన్ని ఇలాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను బై బై.